ఎలా ఉన్నారండి అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో అంటే తెలుసా, ఎందుకు సడన్గా మీతో మాట్లాడాలనిపించింది అనమాట. అందుకని వీడియో స్టార్ట్ చేస్తాను. అయితే వీడియోలో ఫస్ట్ ఏంటంటే హౌస్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒకసారి అయితే చూపించినట్టు గుర్తు. ఎనీహో, సో ఇప్పుడు మ్యాటరు హౌస్తో సంబంధించి మాట్లాడబోతున్నాను కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేస్తాను. సో హౌస్ టూర్ ఇంపార్టెంట్ కదండి, తర్వాత ఏం మాట్లాడుతున్నాను అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఫటాఫట్ ఇల్లు చూపించేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే నేను నుంచున్నది కారిడార్ అనమాట. సో ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో అంటే ఎవ్రీ ఫ్లోర్లో ఫోర్ ఉంటాయి, ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి. సో ఇది మేముండే ఫ్లాట్. అయితే ఈ మూడు ఖాళీగానే ఉన్నాయన్నమాట. సో మేము మా ఈ ఫ్లోర్ మొత్తం మాదే అనమాట. సో మా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మా ఇంటి వివరాలు రహస్యాలు తెలుసుకునే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇంకెంత కలిసి వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ వాసీ శివరామ్. చెప్పాను కదండి మాది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. ఆ పైన వచ్చేసి ఇంకా టెరస్ అనమాట. ఇక్కడ అయితే ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి 10 నెంబరు వన్ ఫ్లాట్. ఒక చిన్న మనీ ప్లాంట్ని పెంచుతున్నాను కష్టపడి, ఎందుకంటే ఈ క్లైమేట్కి బతకడం చాలా కష్టం అన్నమాట. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదామండి. సో చూసారు కదా, దిస్ ఈజ్ మై ఎంప్టీ హాల్. హాల్లో ఏముండవన్నమాట, ఖాళీగా ఉంది, నో ఫర్నిచర్. ఓకేనా? అండ్ ఇటు పక్కన వచ్చేసి స్టాండ్ షూస్ కోసం షూ ర్యాక్ పెట్టుకున్నాము. అండ్ ఇవి ఏంటి అని అంటే టూల్స్ అనమాట. సో యాక్చువల్లీ కార్పెట్ డ్రైవర్స్కి, మన ఇంట్లో మేకలు కొట్టుకోవడానికి అన్నింటికి టూల్ కిట్స్ అనమాట. ఇవి మాయి కాదు, కింద అఫ్రోజ్ అని ఉంటారు. సో తనవి యాక్చువల్లీ మా ఇంట్లో ఎందుకు ఉన్నాయంటే, ఇవి మా కోసమని ఒక టేబుల్ తయారు చేస్తున్నారు అనమాట అఫ్రోజ్. సో దానికోసమని ఇక్కడ పెట్టున్నారు. సో ఇవి కొంచెం గార్డెనింగ్ కోసం, లాస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేశాను కదా అప్పుడు కొన్న వస్తువులు అనమాట. అండ్ ఎంటీ వాటర్ క్యాన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్, ఇంకేం లేదు. సో దీంట్లో అన్నీ కూడా టూల్కి సంబంధించినవే ఉన్నాయి. ఓకేనా? ఇవి ఇక్కడ వర్కర్స్ లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారనమాట, తెలియకపోతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అఫ్రోజు అయితే అన్ని పనులు చేస్తారండి. ఈవెన్ ఫర్నిచరు, బెడ్ మా అమ్మాయి బెడ్ కూడా తనమే ప్రిపేర్ చేశారనమాట. ఇది మొన్న యానివర్సరీ రోజున చిన్న డెకరేషన్ చేశాను కదా, ఇంకా పేకలేదు, మొత్తం ఊడిపోయాక తీద్దాము అని చెప్పేసి అట్లనే వచ్చేసాను. ఈ స్టాండ్ కొన్నాను అనమాట. సీరియస్లీ నేను యూట్యూబ్ కోసం కొన్న ఏ ప్రోడక్ట్ నాకు ప్రాపర్గా ఉపయోగపడట్లేదు, ఇది లూజ్ అయిపోయింది. ఈ స్టాండ్ కూడా నిలబడట్ల కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది వేస్ట్, అలా పెట్టు కూర్చున్నా అంతే. అండ్ ఇక్కడ అయితే టీటీడీ వాళ్ళ క్యాలెండర్కి సంబంధించిన వెంకటేశ్వర బొమ్మలు అనమాట, నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం అనమాట. సో ఇవి అయితే నేను హాల్లో ఇట్లా పేస్ట్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హాల్, ఖాళీ హాల్. సో చెప్పడానికి ఏం లేదు. అండ్ కిచెన్. ఓకే, కిచెన్ ఎంటర్ అవగానే సో ఇక్కడ డస్ట్బిన్ ఉంది అండ్ ఫ్రిడ్జ్. సో ఇందాక చెప్పినట్టు మీరు ఎక్కువగా నాకు కిచెన్ మొత్తం నా హోమ్ టూర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ మాత్రం చేయకండి. హోమ్ టూర్ అనేది నేను చెప్పబోయేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అందుకనే యాక్చువల్లీ ఇక్కడ ర్యాక్స్ ఏమి ఉండవు కదా, ఓపెన్ ఉంటాయి. సో ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా దీంట్లో ఏమీ ర్యాక్స్ ఉండవు అనమాట. సో ఇట్లా ఓపెన్గానే ఉంటాయి, ఖాళీగా ఉంటాయి. సో పెట్టుకోవడానికి ఉండదు. సో ఇవి వచ్చేసి నా డిటర్జెంట్స్, మన ఫినాయిల్, ఏమంటారు ఫోర్ క్లీనర్స్, ఫ్యాబ్రిక్ క్లీనర్స్ అండ్ అవి అనమాట. సో అవి మాత్రమే పెట్టున్నాను కింద, ఇంకేం పెట్టలేదు. ఈ ర్యాక్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటాయి, పెద్దగా ఏమి పెట్టము, చాలా టైట్గా ఉంది. ఓకే, అండ్ ఇక వచ్చేస్తే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీ అందరికి పరిచయం చేయాలి, ఈ టేబుల్. ఇది టేబుల్ లేకపోతే నాకు ఈ గ్యాస్ టాప్ అందదు అనమాట. ఇది చాలా హైట్లో ఉంటుంది. సో కాబట్టి నేను టేబుల్ ఎక్కే పని చేసుకోవాలి, వంట చేయాలన్నా, గిన్నెలు కడగాలన్నా. అండ్ ఏం లేదు, మార్నింగ్ కాఫీ పెట్టారు కదా, ఎక్కువ పెట్టేశారు వెంకట్. సో అది మళ్ళీ నేను మీతో మాట్లాడేసిన తర్వాత వచ్చి మళ్ళీ తాగుతాను అనమాట. సో ఇక్కడ చేతికి అందుబాటులో ఉండే వస్తువులన్నీ పెట్టుకున్నాను. అండ్ బ్లబ్ 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 ఏం చెప్పమంటారండి, అన్నీ అందరిలో ఉండేవే, అంతకుమించి స్పెషల్గా ఏం లేదు. ఓకేనా? సో
ఓకే గిన్నెలు కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఆరిన తర్వాత తీసుకెళ్ళి ఈ తొట్టులో పడేస్తాను అనమాట, ఎందుకంటే సర్దుకోవడానికి ఏం లేదు, ఉన్నది కాస్త ఇట్లా ఇవి పెట్టేసుకున్నాము. సో ఇవన్నీ కూడా నేను టెంపరీ బేస్ మీద కొన్నవేనండి, పర్మనెంట్గా ఉండడానికి కొన్నవైతే ఏం కాదు. ఓకేనా, సో ఇవి గిన్నెలు, ఒక మిక్సీ అవసరం కాబట్టి, పచ్చళ్ళు ఊరి నుంచి తెచ్చుకున్నవి, అంటే ఈ రెండు వాటర్ బాటిల్స్, ఇక్కడ వాటర్ క్యాను. సో దట్స్ ఆల్. సో ఇదే కిచెన్ అనమాట. ఓకేనా, ఇది ఒకటి కొట్టించానండి లాస్ట్ టైం చూపించినట్టున్నాను. సో ప్లేట్స్ పెట్టుకోవడానికి, మరీ అసలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట, అందుకోసమని అది తెప్పించడం జరిగింది. సో ఇది, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్, నథింగ్ స్పెషల్. సో ఇది 2BHK అండి, ఇది ఒక బెడ్రూము, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్. కిచెన్కి ఆపోజిట్లో ఉంది, అండ్ ఇక్కడ ఏమున్నాయి, వాషింగ్ మిషన్ ఉంది. సో దీనికి అవుట్లెట్ లేదు, ఇట్లా వాష్రూమ్లోనే పెట్టుకోవాలి, ప్రస్తుతానికి రన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడికి సంబంధించిన అగరబత్తీలు, అన్నీ ఏమంటారు, ధూప్ స్టిక్స్, అన్నీ కూడా దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ అందులో పెట్టుకున్నాను ఆ స్టాండ్లో. అండ్ ఇది వచ్చేసి మనం చెప్పాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన దేవుడి మందిరం అనమాట, చాలా అంటే చాలా బాగా సెట్ అయింది అండ్ బాగుంది. ఇప్పుడే దీపాలను కొండెక్కినట్టుంది, స్మెల్ వస్తుంది. ఓకే, అండ్ సో ఇది స్టాండ్. మేము బట్టలు రూమ్లోనే ఆరేసుకుంటాం అనమాట, బయట ఆరాయము. సో ఎనీ టైం మీరు నైట్ వేసినా మార్నింగ్ వరకు సూపర్గా ఆరిపోతాయి అనమాట, సో అంత వేడే ఉంటుంది. ఫ్యాన్ కూడా అవసరం లేదు, జస్ట్ దీంట్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడే వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయింది, సో ఇది తీసేసి మళ్ళీ ఆరేయాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా స్టోరేజ్, ఇది కూడా పర్మనెంట్ కాదు, టెంపరీగానే తెచ్చుకున్నాము. సో ఓకే, అండ్ పైన వచ్చేసి తెలుసు కదండి ఏం కొనుక్కొచ్చిన, ముందు పై అట్టబెట్లన్నీ పైన తోసేస్తాం అనమాట. సో దట్స్ ఆల్ అండి. ఇంకేముంది, ఇది ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇది దీని గురించి చెప్పాలి, ఏముంది ఇక చెప్పడానికి ఏం లేదండి, మీకు అర్థమైపోతుంది కదా. బట్టలు, సో ఐరన్ చేయాల్సిన బట్టలు అనమాట ఇవన్నీ. నేను ఊరి నుంచి రాగానే వెంకట బట్టలు అవన్నీ తీసేసి మొత్తం వాష్ చేసి ఇక్కడ పెట్టాను. తనకి ఐరన్ చేసుకోవడానికి తనకి కానీ నాకు కానీ టైం దొరకట్లేదు అనమాట, అది విషయం. ఐరన్ చేయడానికి టైం లేక అలా వదిలేసాము. అండ్ ఇదిగోండి ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు కదా, మార్నింగ్ తనకి ఏ రోజు ఆ రోజు ఒక షర్ట్ ప్యాంటు తీసుకొని ఐరన్ చేసేసుకొని టగడగా వేసుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట. సో తను ఐరన్ చేసుకున్న తర్వాత బాక్స్ కూడా తీయలేదు, అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. సో అది విషయం. అండ్ ఈ కార్ట్ లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు అఫ్రోజ్ గారు చేసి ఇచ్చిన కార్ట్ అనమాట, సో మంచం చేసి ఇచ్చారు. సో మళ్ళీ అమ్మ వచ్చేసరికి దీన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ప్రస్తుతానికైతే ఇలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది రూము, అండ్ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాము. సో ఇదే అనమాట. సో ఇది బెడ్రూమ్ అంటే అండం కంటే కూడా ఆల్ ఇన్ వన్ అనమాట. ఇదే అంటే బెడ్రూము కమ్ డైనింగు కమ్ ఏమంటారు సిట్టింగు, ఇదే అనమాట. ఎందుకు అన్నిటికీ ఈ రూమ్నే ఎక్కువ వాడుతున్నాము అని అంటే, యాక్చువల్లీ ఈ రూమ్లో ఏసీ ఉందన్నమాట. సో ఇంకా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఏసీ పెట్టించలేదు, ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కదా. సో తన ఆఫీస్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ వరకు, సో నేను ఒక్కదానే ఉంటాను. అన్ని రూమ్స్లో అన్ని ఏసీలు అయ్యే అవసరం లేదు అన్న ఉద్దేశంతో చేయించలేదు, అండ్ అన్నిటికీ దీన్నే వాడుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కదండి, మీకు తెలిసిందే. సో బయట విపరీతమైన ఎండలు వేడి ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా, సో ఆల్మోస్ట్ ఎక్కువ రోజులు, చాలా నెలలు ఇంకా వేడే ఉంటుంది కాబట్టి మనము ఏసీని ఆశ్రయించుకునే ఉండాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా వేరే రూమ్స్ ఎక్కువ వాడము, ఈ రూమే ఎక్కువ వాడేస్తూ ఉంటాం. అండ్ ఇది నేనే తయారు చేశానండి, ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, చూడకపోతే కొత్త వారి కోసం చెప్పుకున్నా అనమాట. ఇది నేనే చేశాను అనమాట. సో అదొక సంతోషం కదా. ఓకే, అండ్ బెడ్ మీద బెడ్ మీరు అడగాలి ఇక్కడ, ఎందుకు బెడ్ మీద బెడ్ ఉన్నాయి అని చెప్పేసి. ఇలా బెడ్ మీద బెడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావాలి, మీకు రాకపోయినా నేను చెప్పేస్తాను ఎందుకు అని అంటే, యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది స్ప్రింగ్ మ్యాట్రస్ అండి. స్ప్రింగ్ మ్యాట్రస్ వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే బీ కాషియస్ అండి, మార్చుకోండి. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి అమ్మ బెడ్ ఉంది కదా, సో అది తీసుకొచ్చి నేను వాడుతున్నాను అనమాట. బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు, ఎందుకో అంటే వీక్గా ఉండడం వల్ల అట్లా అనిపిస్తుందేమో అనుకున్నాను, బట్ కాజ్ అయితే అది కాదనమాట. విషయం ఏంటంటే స్ప్రింగ్ మ్యాట్రస్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి లేడీస్ దయచేసి ఇది కాకుండా కొంచెం గట్టిగా ఉండే మ్యాట్రస్ని యూజ్ చేయండి. ఓకేనా, సో
తనలో వాళ్ళని సలహా కూడా ఇచ్చేసింది చూసారా. సో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది మన మాట్లాడుకోవడానికి సిట్టింగ్ ఏరియా అన్నమాట. నేను ఇక్కడ నుంచి మీకు హాయ్ బాయ్లు చెప్తూ ఉంటాను. ఏం లేదండి, మా వెంకట బుక్స్ ఎక్కువ వాడతాడు సో బుక్స్ ఉంటాయి. ఇది మానిటర్, పైన ఏవో షో పీసెస్ పెట్టాము. అండ్ ఇచ్చేసారా, అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో అన్నిటికి సంబంధించిన ఛార్జర్లు, నా ల్యాప్టాప్ది, వెంకట ల్యాప్టాప్ది, మానిటర్వి, మానిటర్ కనెక్షన్స్, ఫోన్ కేబుల్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. సో అది విషయం. ఇది టేబుల్, దీని మీద కూడా అన్నీ ఎప్పుడూ ఇక్కడే ఉంటూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఏం లేవు. అంటే ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి, మీకోసం నేను ఏమీ క్లీన్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఇల్లు చూపిస్తున్నాను అన్నమాట. అంటే ఎలా ఉంటుంది అలాగే చూపించేస్తున్నాను. ఇది యాక్చువల్లీ బయటికి తీసుకెళ్ళాలన్నమాట రిపేర్ కోసం. అది వెలగట్లేదు అని లాస్ట్ టైం చెప్పాను కదా, వెలగట్లేదు. సో అది రిపేర్కి తీసుకెళ్ళాలి. ఇది ఇది అయితే ఫ్రాంక్లీ నేను వేయలేదు, వెంకట పెట్టుకున్నారు. సో బాగుంది కదా, అదనమాట. ఇది పక్కన ఒక చైర్ ఉంది, పుస్తకాలు తీద్దాం అనుకుంటున్నాను, అక్కడ ఏమి ఉండిపోతున్నాయి. ఏం లేదండి, మేము రాసుకునే క్రీములు, పూసుకునేవి, రాసుకునేవి అన్నీ అనమాట. సో అవన్నీ ఇంకా దాంట్లో పెట్టేశాను. సో ఇదైతే కొత్త దుప్పటేనండి, నిన్నే వేసాం, అందుకే మీకు కొంచెం నీట్గా కనబడుతుంది అంతే. ఓకేనా? ఓకే, కంప్లీట్గా ఏసీ మీద డిపెండ్ అవుతాం కాబట్టి దీని అవసరం కూడా ఉంటుంది అనమాట సమ్మర్లో కూడా. సో మార్నింగ్ మార్నింగ్ కొట్టుకుంటాం అనమాట, ఇది దీన్ని ఎవరు ఫోల్డ్ చేయాలి అని చెప్పేసి వెంకట్ నేను. సో అది నేను చేయడానికేమో అది చాలా వెయిట్ ఉంటుంది, సో తను చేయమంటాను, ఆఫీస్ టైం అయిపోతుంది అంటాడు. సో అట్లా అనమాట, దీని గురించి రోజు మార్నింగ్ కొట్టుకుంటూ ఉంటాం. ఇంకా ల్యాప్టాప్ ఎప్పుడు అక్కడే ఉంటుందండి, ఎందుకంటే నేను అక్కడే ఉంటాను కదా, అది కూడా అక్కడే ఉంటుంది. ఇంకా ఇక్కడ వాష్రూమ్ ఉందండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీకోసం అయితే నేను ఏమి అరేంజ్ చేయలేదు. నేను హౌస్ టూర్ అన్నాను కాబట్టి వాష్రూమ్ కూడా చూపించేస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో చూపించేస్తున్నాను. దీని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇదే వాష్రూమ్ అండి. ఇక్కడ పెట్టడానికి ఏం లేదు కదా. యాక్చువల్లీ నేను ఒక ఆన్లైన్లో ఒకటి అయితే ఆర్డర్ చేశాను, హోల్డర్ ఒకటి. సో అది పెట్టాలన్నమాట, పెట్టలేదు. అది పెట్టిన తర్వాత ఇవి ఏవైతే షాంపూలు అవి ఇవి ఏవైతే ఉన్నాయో ఫేస్ వాష్లు ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది అన్నమాట, చాలా పెద్ద షింకే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ అద్దం అండి. మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఏం లేదు, ఇదే అద్దం అన్నమాట, దీన్నే వాడుకుంటూ ఉంటాం. ఓకే, వాష్రూమ్లో అద్దము. ఓకే, సో ఇదన్నమాట క్విక్గా నా హోమ్ టూర్. ఓకేనా? సో ఏమనుకుంటున్నారు అంటే మా ఇల్లు గురించి ఏమనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఎందుకు చూపించాను అనేది ఇప్పుడు మన మాట్లాడేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఇల్లు చూసారు కదా, మీకు ఏమనిపించింది? సో ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి, నా ఇంటి గురించి నేనే చెప్పేస్తాను. ఏంటి అనంటే, నా ఇల్లు నీట్గా లేదు, అంటే నీట్గా సర్దబడి లేదు. కిచెన్లో సామాన్ అక్కడే ఉన్నాయి, ఆ రూమ్లో బట్టలు అట్లనే ఉన్నాయి. సో ఈ రూమ్లో వైర్లు అవి ఎక్కడ పడితే అక్కడ అట్లనే ఉన్నాయి. సో నా ఇల్లు నీట్గా సర్ది లేదు, కానీ నా ఇల్లు క్లీన్గా ఉంది. సో నేను క్లీన్గా పెట్టుకుంటాను. ఎందుకు అనంటే నా ఇది నా బాధ్యత, ఎందుకంటే నా వల్ల, సో నేను నా లేజినెస్ వల్ల కానీ, సో ఏదైనా కారణం చేత కానీ నేను ఇల్లు నీట్గా పెట్టకపోతే, క్లీన్గా పెట్టకపోతే, సో దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా నేనే కారణమవుతాను కదా. సో కాబట్టి నేను ఇల్లుని క్లీన్గా పెట్టుకుంటాను. సో కిచెన్ అయితేమి, వాష్రూమ్ అయితేనేమి, ఫ్లోర్ అయితేనేమి, సో ఈ కార్నర్స్, ఆ బెడ్ కార్నర్స్, ఈ కబోర్డ్ వెనకాల కార్నర్స్ అవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా టైం టు టైం క్లీన్ చేస్తాను. డస్ట్ ఉండొద్దు, ఎక్కువ డస్ట్ ఉంటే మనకి లంగ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. సో కాబట్టి ఎక్కువగా మేము ఏసీ యూజ్ చేస్తాం, ఫ్యాన్ యూజ్ చేస్తాము. సో ఆ డస్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, రూమ్లో అంతా రొటేట్ అయ్యి అది మనకు తెలియకుండానే మన బ్రీత్ చేసుకున్నప్పుడు లంగ్స్లోకి వెళ్ళి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇల్లు డస్ట్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా చూసుకుంటాను, ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ వాష్రూమ్స్, కిచెన్స్, సో అక్కడ మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఆ ఏరియా అంతా కూడా క్లీన్గా ఉండేలాగా చూసుకుంటాను. ఇది మనకి హెల్త్ పరమైన ఫుడ్కి సంబంధించిన అన్ని తినే వస్తువులు అన్నీ కూడా మనం కిచెన్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి, సో అక్కడ ఎలాంటి నెగ్లిజెన్సీ కానీ ఏదైనా లేజీని
లేజినెస్ కానీ నేను అక్కడ చూపించాను అనమాట. సో అక్కడ వరకు కూడా నేను నీట్గా ఉండేలాగా ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఓవరాల్గా నా ఇల్లు క్లీన్గా ఉంది, సో క్లీన్గా పెట్టుకున్నాను, బట్ అట్ ద సేమ్ టైం నీట్గా లేదు. సో ఎక్కడక్కడ పడేసుకుంటున్నాను, ఎక్కడెక్కడ ఉంచేస్తున్నాను. సో ఎందుకు, అది కూడా నీట్గా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు, కానీ నాకెందుకు ఎక్కువసేపు అలా బట్టలు మడతలు పెడుతూ లేకపోతే సర్దుకుంటూ తుడుచుకుంటూ ఇంత అట్లా చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుందండి. అంటే మేబీ నాకు అది అంత అంత హ్యాపీ ఇచ్చే విషయం కాదు, నేను అంత సంతోషంగా ఉండను అక్కడ. సో నా బాధ్యత వరకు నేను ఏమాత్రం లోటు లేకుండా చేస్తాను, కానీ ఇది ఇల్లుని సర్ది పెట్టుకోవడము, ఇల్లుని నీట్గా పెట్టుకోవడము, ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా టేస్ట్కి అభిరుచికి సంబంధించిన విషయాలు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లానే పెట్టేసుకుంటారా, ఇలాగే ఉంచేసుకుంటారా? లేదు అండి, అలా ఎవరైనా వస్తున్నప్పుడు లేదా వస్తారని తెలిసినప్పుడు అట్లా పెట్టుకోము, కొంచెం అయితే సర్దేస్తాం టపటపా, అలా వస్తున్నది తెలియగానే దనదన అన్ని లోపల పెట్టేసి సర్దేసి నీట్గా పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకు అలాగా, ఎందుకు, మీరు ఎప్పుడు ఉన్నట్టే ఉండొచ్చు కదా, ఎవరైనా వస్తే మాత్రం ఎందుకు సర్దేయాలి? ఎందుకు సర్దాలి అని అంటే కొత్త పర్సన్స్ ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు కొంత సమయాన్ని మనతో గడపాలని వస్తూ ఉంటారు. సో మనతో కూర్చోవడానికి, సో హ్యాపీ టైం అనుకోండి, ఒక ఫ్యామిలీ టైము అలాంటి టైంలో, సో వాళ్ళకి ఒక ఆహ్లాద కలిగించే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుంది కాబట్టి. సో వాళ్ళకి రాగానే చికాగ్గా లేకపోతే డిస్టర్బెన్స్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎవరైనా వచ్చినప్పుడు గబగబా సర్దేస్తాం అన్నమాట. సో అది రీజన్. సో ఇక్కడ నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రాత్రి నేను చేసిన వీడియోలో కొన్ని నాకు చాలా డిస్టర్బ్ చేసిన వీడియో అనమాట. సో ఎందుకు అనంటే, ఆ వీడియోలో హోమ్ టూర్ లాగే అందరిలాగే ఆమె కూడా ఆ పర్సన్ కూడా హోమ్ టూర్ చేయడం జరిగింది. ఆమె చేస్తున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ లాంటివి పాస్ చేశారనమాట. స్టేట్మెంట్స్ లైక్, నాకు ఇలా నచ్చదు, నేను 5 నిమిషాలు కూడా టైం వేస్ట్ చేయను, సో నాకు ఎప్పుడు నీట్గా ఉండాలి, ఎప్పుడు నేను 5 నిమిషాలు అదే, సో సంథింగ్, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఎప్పుడు నేను నీట్గానే ఉంటాను, నేను చాలా పెర్ఫెక్ట్గా ఉంటాను, నేను చాలా బాగా చేస్తాను, నేను చాలా బాగా ఉంటాను, అలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ లాగా నాకు కొంచెం అనిపించింది. సో చాలా చాలా మంచి విషయం, ఎందుకంటే మన సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయంలో అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఎట్లా ఉన్నప్పటికీ కూడా పెళ్ళయిన వెంటనే ఇమ్మీడియట్గా చాలా బాధ్యతలు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇల్లును చక్కదిద్దుకోవాలి, ఇల్లు మనకు ఒక ఇంటిని ఇస్తారనమాట. సో ఇంకా అసలు నీ జీవితాంతం మొత్తం ఇంకా ఇంటితోటే నీకు అసలు అది, నేను సరదాగా చెప్తున్నాను బట్ సీరియస్ అండి. మన పెళ్ళిళ్ళు అవగానే మనకి ఒక ఇంటి బాధ్యత అనేది అప్పచెప్పేస్తారనమాట. సో ఇల్లుని చక్కదిట్టి, ఇల్లు చూడు, ఇల్లాని చూడు లాంటి సామెతలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అనంటే, మనకి తెలియకుండానే మనకు ఒక బెంచ్ మార్క్, ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసేస్తారనమాట. అక్కడ పెట్టేసి మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్తూ ఉంటారు. సో పెళ్ళైన ప్రతి ఆడపిల్ల దానికి రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది పాపం. సో ఏంటి అనంటే, ఇల్లుని చక్కదిద్దుకోవడం అనేది ఆడవారి బాధ్యత. ఓకే, సో చక్కదిద్దుకోవడం అంటే ఏంటి, చాలామంది ఇలాగా వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఇద్దరు తోటిగోడలు ఉన్నారనుకోండి, ఒక ఆమె చాలా బాగా ఇంటిని చక్కదిద్దుకోవడం, వంటలు చేయడము, అందరికీ సర్వ్ చేయడం ఇలాంటి విషయాలు చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుంది. రెండో ఆమె ఉంది, రెండో ఆమెకు పెయింటింగ్ బాగా ఇష్టం, తను అంటే కొంచెం ఆర్టిస్టిక్గా ఉంటుంది, తను పెయింట్స్ వేయడము, డ్రాయింగ్స్ వేయడము, సో సంథింగ్ అవన్నీ రెడీ చేయడము అలాంటివి ఇష్టం. సో తను ఎక్కువ టైము తన ఫ్యామిలీ హౌస్ గురించి, హౌస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కువ టైం తన ఆర్టిస్టిక్ స్కిల్స్ గురించి, తను అక్కడ హ్యాపీగా ఉంది, తను ఇక్కడ హ్యాపీగా ఉంది, తను అక్కడ హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం ఎవరినైనా జడ్జ్ చేయాలంటే ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు కదా. సో ఎవరిని కంపేర్ చేయలేమండి, ఎవరి తీరు వాళ్ళకి ఉంటుంది, ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పటి నుంచి అన్నీ చెప్పి పెంచడం వల్ల ఒక ఇల్లుని చక్కదిద్దుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, అన్నీ మనకి చెప్పి పెట్టి పెంచుతారు కదండి. సో అలాంటప్పుడు మనం అది చేయలేకపోయాం అనుకోండి, మన మైండ్ దాని మీద లేదు అనుకోండి, సో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, ఆ పని చేసినప్పుడు మనకి ఎంత హ్యాపీగా అనిపించట్లేదు. సో అలాంటప్పుడు దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయడము, దాన్ని కొంచెం పక్కకు పెట్టడము చేయడం జరుగుతుంది అలాంటి టైంలో. సో ఎవరైనా చూసి, మన అమ్మలు ఎవరో అవసరం లేదు, మన మమ్మీసో ఎవరో ఒకళ్ళు వచ్చి, ఏంటి ఇల్లంత ఇట్లా పెట్టుకున్నావు, అది ఫోల్డ్ చేసి పెట్టుకోలేదు, నీట్గా సర్దుకోలేదు, అది ఇది ఇది అని అత్తగారులు అమ్మగారులు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో తోటిగోడలు ఎవరైనా అనొచ్చు. సో అలాంటప్పుడు మనం చాలా ఫీల్ అవుతుంటాం, అవును మనం ఎందుకు అట్లా చేయలేకపోతున్నాము, ఎందుకు నేను అలా ఉండలేకపోతున్నాను, ఏంటి అని చెప్పేసి మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం అన్నమాట.
సో మనల్ని మనం లో చేసుకుంటూ ఉంటాము. సో అలా అలాంటి సిచ్యువేషనే నాకు ఆ వీడియో చూసినప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే వచ్చిందనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి ఆ ఇల్లు గల ఆవిడతోటి మనం కంపేర్ చేసుకొని, అమ్మ ఆవిడ ఎంత బాగా చేసేసుకుంటుంది, ఆ ఇచ్చేసేస్తుంది, ఇచ్చేసేస్తుంది, ఇలా చేసేస్తుంది, అలా చేసేస్తుంది, ఆ వీడియోలు చేస్తుంది, అప్పుడు ఇన్ని చేయగలుగుతున్నారేమో, నేను ఏం చేయలేకపోతున్నానే, అసలు ఏంటి నేను, అసలు నేను దేనికి పనికిరానా, నేనేం చేయలేనా, ఫ్రెష్గా పెట్టుకొని సో వాళ్ళలాగా చేయాలి, అట్లీస్ట్ వాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం. ఇది సహజంగా జరిగే పని. కానీ ఆ ఫాలో అయ్యే ప్రక్రియలో మనకి తెలియకుండానే మనము ఒక లోనెస్కి ఫీల్ అవుతున్నాం. అంటే మనం తక్కువ అన్న ఫీలింగ్ ఒకటి, మనం ఎందుకు ఎదురుని ఫాలో అవుతాము అంటే వాళ్ళు మనకంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం జడ్జ్ చేసుకుంటున్నాం, మనల్ని మనం తక్కువ, ఏము తక్కువ అని మనం జడ్జ్ చేసుకుంటున్నాం. అండ్ రెండోది, సో ఫాలో అయ్యే క్రమంలో మనకి మన లేని ఇంట్రెస్ట్ని, మనకి తెలియని పనుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో లైక్ ఇప్పుడు ఇల్లంతా నీట్గా పెట్టేసుకోవాలి, ఎక్కడిదక్కడ ఎక్కడికక్కడికి వెళ్ళిపోవాలి, సో అలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, అన్నీ పెట్టేస్తాం, అన్ని మనం సర్దుకొని పెట్టేస్తాం, కరెక్టే. సో మన ఒక్కళ్ళమే ఉంటే పర్వాలేదు, సో మన హస్బెండ్ పిల్లలు వాళ్ళు వచ్చి మనం పెట్టినవన్నీ మనం ఇలా సర్ది రాగానే వెనకాలే వచ్చి అన్నీ తీసి పెట్టేస్తూ ఉంటారు. ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండేదే కదండి, సో అందరూ తీసి పెట్టేస్తూ ఉంటారు. సో ఇంకా ఒకరోజు చూస్తాం, రెండు రోజులు చూస్తాం, మూడు రోజులు చూస్తాం, నాలుగు రోజులు అందరి మీద అరిచిపడేస్తాం. ఎందుకు, పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు, ఏది కనిపించదు, సో ఎవరు ఏది చెప్పిన పని చేయట్లేదు. సో ఇవన్నీ మన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వేరే విషయాన్ని, మనకి కాని విషయాన్ని, మనది కాని విషయాన్ని, మనకి కుదరని విషయాన్ని, మన ఫ్యామిలీకి సెట్ కాని విషయాన్ని మనము దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల వచ్చిన ఒక ఏమంటారు, ఘర్షణ వాతావరణం అన్నమాట అది. సో అలాంటి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. సో ఇలాంటి అన్నిటికి కారణం ఏంటి, మన క్యారెక్టర్కి లేదా మన ఎన్విరాన్మెంట్కి, మన ఫ్యామిలీ దీనికి, మన కల్చర్కి అది అడ్జస్ట్ కావట్లేదు. అడ్జస్ట్ కాని విషయాన్ని మనం అడ్జస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం, ఆ ప్రయత్నం చేయడంలో సో ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. ఓకే, మన విషయం ఏంటి, వాళ్ళలాగా మన ఇల్లు నీట్గా సర్దేసుకోకపోయినప్పటికీ కూడా ఇల్లు క్లీన్గా పెట్టుకుందాము, సో మా ఫ్యామిలీ వరకు ఏమి ఇబ్బంది లేకుండా పిల్లలు ఆడతారు, సో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అట్లానే ఆడతారు. ఓకే, లివ్ ఇట్, వదిలేయండి, మా హస్బెండ్కి చెప్తున్నారు. సో ప్రయత్నం అయితే చేయండి, మానేయమని చెప్పొద్దని నేనైతే చెప్పను, కానీ మీరు ఆ టెన్షన్ స్ట్రెస్ని తీసుకోవద్దు అని చెప్తున్నాను. అది ఎంతవరకు పాసిబులో అంతవరకే ప్రయత్నం చేయండి, తప్ప ఆ స్ట్రెస్ని తీసేసుకొని మీరు మళ్ళీ మీ మీద, మీ ఫ్యామిలీ మీద దాన్ని ఎగ్జిబిట్ చేయొద్దు. అలా చేయడం వల్ల మన హెల్త్ ఎట్లానూ పాడవుతుంది, ఆ మూడ్ ఖరాబ్ అవుతుంది, ఆ రోజు పోతుంది, అలాగే రిలేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అంత అవసరమా కదా, కాబట్టి మనకి ఎలా ఉందో దాంట్లో బెటర్ని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ సో కొత్త విషయాలను అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. సపోజ్ నాకు పొద్దున్నే ఇల్లు లేవడం ఇష్టం లేదండి, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఇష్టం లేదు నిజంగా. నాకు ఇప్పుడు నాకు మార్నింగ్ లేవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే నైట్ నాకు తొందరగా నిద్ర పట్టదు. సో మార్నింగ్ నాకు చాలా వీక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఎర్లీగా లేచానంటే ఇంకా రోజు అంతా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నిజంగానే. సో కాబట్టి ఏం చేయాలి, లేట్గా లెగుస్తాను, గమ్మని నన్ను గమ్మని లేవు అని ఎవరు ఏమన్నారు కాబట్టి లేట్గా లేస్తున్నాను. అందరికీ అలా కుదురుతుందా అండి, కుదరదు కదా. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు పొద్దున్నే లేవడం అనేది ఒక మంచి హ్యాబిట్ కదా, సో అందరూ చెప్తారు, కానీ అది మనకి కూడా తెలుసు, కానీ పొద్దున్నే లేవలేకపోతున్నాం. దానికి ఏం చేయాలి, ఏం లేదు. ఇప్పుడు ఒక కొన్ని రోజులుగా ఈయన నేను మాట్లాడుకున్నాను ఏంటి అంటే మార్నింగ్ వాక్కి వెళ్ళాలి అని చెప్పేసి. మార్నింగ్ వాక్ అంటే ఇక్కడ బాగా ఎండలు ఎక్కువ కదా, సో 6:30 వరకు ఎండ వచ్చేస్తుంది అనమాట. సో మార్నింగ్ బయటకు వెళ్ళినా సరే విపరీతంగా ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోతాం, సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 6:30 వెనక్కి వచ్చేసేయాలి అంటే అట్లీస్ట్ 5:30 కన్నా బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పటి నుంచి నా మైండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే మార్నింగ్ వాక్కి వెళ్ళడం అనేది సో హెల్త్ పరంగా మనకి అవసరం. సో మన హెల్త్ గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి మార్నింగ్ వాక్ ఎట్టి పరిస్థితులని వెళ్ళాలి. సో అంటే మార్నింగ్ లేవాలి. సో నా మైండ్ నేను ట్యూన్ చేసుకుంటున్నాను, సో దాన్ని ప్రిపేర్ అవుతున్నాను. సో కానీ నేను ఇష్టంతో ప్రిపేర్ అవుతున్నాను, కష్టంగా కాదు, అది నాకు కావాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి, అది నేను చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా నా మైండ్ని ట్యూన్ చేసుకుని సో మార్నింగ్ లేచి వెళ్ళాలి అని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నాను. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, బట్ మీరు అలా కంపేర్ చేసుకోకుండా ఉండాలి అంటే మీ గురించి మీకు తెలియాలి. సో మీరు ఏంటి,
మీరు ఏం లక్షణాలు ఉన్నాయి, మీకు ఏదంటే ఇష్టపడతారు, మీరు ఏదంటే ఇష్టం లేదు, ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టం లేదు, సో ఎవ్రీథింగ్ మీ గురించి మీకు తెలియాలి. సో అది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు క్లారిటీ ఉంటుంది మన మీద. సో గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, కొత్త విషయాల్ని నేర్చుకోండి, తెలుసుకోండి, కానీ మనకి ఎగ్జిస్ట్ కానీ మన ఎన్విరాన్మెంట్కి సరిపడని విషయాలని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అది చెప్పదలుచుకున్నాను, ఓకేనా? అండ్ రెండోది, కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా చేయగలుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను, కొంచెం సర్దేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది, వాళ్ళు పొద్దున్నే సాయంత్రం దాకా అన్నీ ఎట్లా చేయగలుగుతున్నారు, గిన్నెలు సర్దేసుకొని, వడ్లు సర్దేసుకొని, అన్నీ చేసేసి ఇల్లు క్లీన్గా పెట్టేసుకొని, ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నారు, నా వల్ల కాదండి, నాకు ఈ గిన్నెలు సర్దే వరకే నాకు పొద్దున్న నీరసం వస్తుంది, వచ్చి కూర్చోవాలి, కాళ్ళు అవుతాయి, నడు నొప్పి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరిది వాళ్ళదే. సో నేను ఎంత చేయగలను అంత చేసుకుంటాను. సో వాళ్ళలాగా నేను ఉండాలని అయితే ప్రయత్నం చేయను. సో అలాగే మీరు కూడా మీ సామర్థ్యాన్ని బట్టి, మీ అభిరుచిని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళని చూసి వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేర్చుకోండి, నేర్చుకుని మన దానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఇల్లు అనే టాపిక్ ఓన్లీ ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పానండి. సో ఇదే విషయము అన్నిటికీ వర్తిస్తుంది. సో ఏ విషయంలోని మనం ఎవరితో కంపారిజన్ చేసుకోవద్దు, మనల్ని మనం లోగా ఫీల్ అవద్దు, అనవసరమైన స్ట్రెస్ తీసుకోవద్దు, ఓకేనా? సో ఎగ్జాంపుల్కి హెల్త్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాను అన్ని డైట్ 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 డైట్, వాళ్ళు తినదే మనం తినాలి. ఎలా కుదురుతుంది అండి? మన బాడీని బట్టి మనం తినాలండి. మన బాడీ, మనం ఏ టైపు, మన బాడీ టైప్ ఏంటి, మన బాడీ దేనికి రెస్పాండ్ అవుతుంది, దేనికి రెస్పాండ్ అవ్వదు, ఫస్ట్ మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. దాని ప్రకారము దాని తర్వాత ఏం తినాలి తినకూడదు తెలుసుకోవాలి, ఓకేనా? అంతేగాని వాళ్ళు ఏదో చూపించారు, వీడియో పెట్టారు, తింటే అయిపోతుంది అంట, ఫాలో అయిపోతుంది. అది ఏదో రాసుకుంటే హెయిర్ ఇంత పొడుగు వచ్చేస్తుందంట, ఫాలో అయిపోవడం. ఏంటి అండి ఇది? సో నేను ఏం చెప్తాను అనుకో, మంచి విషయాల్ని మనం సైడ్ వల్ల వాళ్ళు చెప్పారు, విన్నాము, అది కరెక్టే కాదా, మనం ఒక అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఏది పడితే అది గుడ్డిగా ఫాలో అవ్వద్దు. సో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇదేనండి నేను చెప్పదలుచుకునేది. ఈ వీడియో మీకేమనిపించిందో ఇప్పుడైతే కామెంట్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.